బాప్తీస్మం యొక్క రకాలు బాప్తీస్మము ఎందుకు తీసుకోవాలి నా తోటి సహోదరి సహోదరులారా సంఘములో ఏ పని అయినా చేయుటకు ముందుకు వచ్చే అనేకమంది అతి ప్రాముఖ్యమైన ఆత్మసంబంధమైన ఈ విషయానికి బాప్తీస్మము వచ్చేసరికి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు సంఘములో చాలామంది ప్రాయం దాటినవారున్నా అందులో బాప్తీస్మము తీసుకున్నవారు కూడా లేకపోవడానికి కారణం బాప్తీస్మము ఎందుకు తీసుకోవాలో తెలియకపోవడమే బైబిలు ఇచ్చే జవాబు బాప్తిస్మం తీసుకోవాలంటే ఒక వ్యక్తి పూర్తిగా నీళ్లలో మునగాలి బాప్తిస్మం తీసుకున్న చాలామంది గురించి బైబిల్లో ఉంది అపుస్తలుల కార్యాలు రెండు నలభే ఒక్క కాబట్టి అతని వాక్యము అంగీకరించినవారు బాప్తిస్మము పొందిరి ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడిరి అందులో కూడా ఉన్నాడు ఆయన యొద్దాను నదిలో మునిగి బాప్తిస్మం తీసుకున్నాడు మత్తయి మూడు పదమూడు నుండి పదిహేడు ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలైనుండి యొద్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను అందుకు యోహాను నేను నీ చేత బాప్తిస్మము పొందవలసినవాడనే యుండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజుచెనుగాని యేసు ఇప్పటికీ కానిమ్ము నీతి యావత్తూ ఈలాగూ మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడాలగూ కానిచ్చెను యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను ఇదిగో ఆకాశము తెరవబడెను దేవుని దిగి తన మీదికి వచ్చుట చూచెను మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేనానందించుచున్నానని యొక్క శబ్దము ఆకాశము నుండి వచ్చెను కొన్నేళ్ల తర్వాత ఒక ఇథియోపియుడు బాప్తిస్మం తీసుకోవాలని అనుకున్నప్పుడు అతను అలాగే ఫిలిప్పు దారి పక్కన ఉన్న నీళ్లలోకి దిగారు అపస్థలుల కార్యాలు ఎనిమిది ఇరవై ఏడు నుండి నలభై అప్పుడు ఐథియోపిల రాణి అయిన కందాకే క్రింద మంత్రియే ఆమె యొక్క ధనాగారమంతటి మీదనున్న ఐతియోపీయుడైన నపుంసకుడు ఆరాధించుటకు ఎరుషలేమునకు వచ్చియుండెను అతడు తిరిగి వెళ్ళుచూ తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన గ్రంథము చదువుచుండెను అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలిసికొనుమని చెప్పెను ఫిలిప్పు దగ్గరకు పరుగెత్తికొని పోయి అతడు ప్రవక్త అయిన యషయా గ్రంథము చదువుచుండగా విని నీవు చదువునది గ్రహించుచున్నావా అతడు ఎవడేననో నాకు త్రోవ చూపుకుంటే ఏలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను అతడు లేఖన మందు చదువుచున్న భాగమేదనగా ఆయన గొగ్గెవలి వధకు తేబడెను బొచ్చు కత్తిరించువాని ఎదుట గొగ్గెపిల్ల ఏలాగూ మోనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను ఆయన దినత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయేను ఆయన సంతానమును ఎవరూ వివరింతురు ఆయన జీవము నుండి తీసివేయబడినది అప్పుడు నపుంసకుడు ప్రవక్త గూర్చి ఈలాగు చెప్పుచున్నాడు తన్ను గూర్చియా వేర్కనీ గూర్చియా దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పు నడిగెను అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి గూర్చిన సువార్త ప్రకటించెను వారు త్రోవలో వెళ్లిచుండగా నీళ్లున్న యొక్క చోటికి వచ్చినప్పుడు నపూంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను ఫిలిప్పు నపూంసకుడు ఇద్దరునూ నీళ్లలోనికి దిగిరి అంతట ఫిలిప్పు అతనికి బాప్తిస్మమిచ్చెను వారు నీళ్లలో నుండి వెడలివచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను నపుంసకుడు సంతోషించుచూ తన త్రోవను వెళ్ళేను అతడు ఫిలిప్పును మరీ ఎన్నడును చూడలేదు అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను అక్కడ నుండి కేసరేకు వచ్చువరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచూ సువార్త ప్రకటించుచు వచ్చెను తన శిష్యులు తప్పకుండా బాప్తిస్మం తీసుకోవాలని యేసు బోధించాడు మత్తయి ఇరవై ఎనిమిది పందొమ్మిది ఇరవై కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించుతినో వాటినన్నిటినీ గైకొనవ్వలేనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను అపుస్తలుడైన కూడా ఆ విషయాన్ని స్పష్టంచేశాడు ఒకటి పేతురు మూడు ఇరవై ఒక్క ఇరవై రెండు దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది అదేదనగా మాలిన్యము తీసివేయట కాదుగాని యేసుక్రీస్తు పునరుత్న మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే ఆయన పరలోకమునకు వెళ్ళి దూతలమీదనో అధికారులమీదనో శక్తులమీదనో అధికారము పొందినవాడే దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు బాప్తిస్మం అంటే ఏంటి ఒక వ్యక్తి తన పాపాల గురించి పశ్చాత్తాపడ్డాడని ఎలాంటి పరిస్థితిలోనైనా సరే దేవుడు చెప్పినట్టే చేస్తానని దేవునికి మాటిచ్చాడని బాప్తిస్మం ఇతరులకు చూపిస్తుంది అతను అన్ని విషయాల్లో దేవునికి లోబడాలి బాప్తిస్మం తీసుకున్నవాళ్లు శాశ్వత జీవితానికి తీసుకెళ్లే దారిలో అడుగులు వేయడం మొదలు పెడుతున్నారు ఒక వ్యక్తిని నీళ్లలో ముంచడం అతను జీవితంలో చేసుకున్న మార్పులకు చక్కగా అద్దం పడుతుంది అదెలా బైబిలు బాప్తిస్మాన్ని పాతిపెట్టడంతో పోలుస్తుంది రోమియులు ఆరు నాలుగు కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మూతులలో నుండి ఏలాగూ లేపబడేనో అలాగే మనము నూతన జీవము పొందినవారమై నడుచుకొనునట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకే ఆయనతోకూడా పాతిపెట్టబడితిమి కొలొస్సయులు రెండు పన్నెండు మీరు బాప్తిస్మమందు ఆయనతోకూడా పాతిపెట్టబడినవారే ఆయనను మూతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి ఒక వ్యక్తి నీళ్లలో మునిగినప్పుడు అతను తన పాత జీవన విధానం విషయంలో చనిపోయాడని చూపిస్తున్నాడు అతను నీళ్లలో నుండి బయటికి వచ్చినప్పుడు దేవునికి సమర్పించుకున్న క్రైస్తవుడిగా ఒక కొత్త జీవితాన్ని మొదలు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ